తిరుపతి జిల్లా సత్యవేడ నియోజకవర్గం వర్దయ్యపాలెం మండలం బస్టాండ్ నందు జిల్లా జాయింట్ సెక్రటరీ తడ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కనక జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం తడ శ్రీనివాసులు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి నిరంతరం ప్రజల కోసం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజా సమస్యలు ధైర్యంగా ముందుకు వెళ్తున్న అధినేత జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అధికార పార్టీ చేస్తున్న అరాచకాలు, దోపిడీలు, దాడులు ఖండిస్తూ రాబోయే 2024లో ప్రజలు ఈ దోపిడీ పాలనలు, ఈ అరాచకం నుండి విముక్తి పొంది ప్రజలు పరిపాలించే స్థితికి రావాలని పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలతో మేమంతా ముందుకు వెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ ప్రజలకు అండగా ఉన్న జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. ప్రతి అభిమాని ఒక జన సైనికుడిగా పనిచేసి 2024లో పవన్ కళ్యాణ్ ని సీఎం చేసే విధంగా పనిచేస్తామని తెలియజేశారు. ఈరోజు సత్యవేడ నియోజకవర్గం వర్దయ్యపాలెం మండలం జనసేన కార్యకర్తలు మరియు నాయకులు మేఘ అభిమానుల సమక్షంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఘనంగా సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి జనసేన పార్టీ 9 సంవత్సరాలు అవుతుంది. పార్టీ స్థాపించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు మా సత్యవేడ నియోజక జనసేన కార్యకర్తలందరి తరఫున మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన రైతు భరోసా యాత్ర కానీ, అలాగే జనవాణి కార్యక్రమం కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ జనసేన కార్యకర్తలు అందరి సమక్షంలో జనసేన నా వంతు సాయం అనే కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్క జన సైనిక ముందుకు రాబోతున్న అక్టోబర్ 5వ తేదీ బస్సు యాత్రను విజయవంతం కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అరాచకాలను దోపిడీని అరికట్టే విధంగా కూడా ప్రతి ఒక్క విషయంలో సామాన్యుల మీద భారం వేస్తూ, సామాన్యం ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేస్తూ, అనవసరమైన కేసులు పెడుతూ, జన సైనికుల మీద కేసులు పెట్టారు అనవసరమైన కూడా. కనీసము జెండా దిమ్ములు కూడా జేసీబీలతో తోయడము, అలాగే ఎస్సీ ఎస్టీ ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ